ఒక మంత్రి టూరిజంలో నెంబర్ 1 అవార్డు తీసుకుంటాడు, బయట వచ్చి అంటాడు పోయిన సంవత్సరం మనం అధికారం ఉంటే అవార్డు తీసుకొని బయట వచ్చి తెలుగుదేశం ఏమి చేయలేదు అని ఆయనే మాట్లాడతాడు. తెలియదే ఏమి చేయకపోతే నీకు అవార్డు ఎడ తీసుకున్నావు, ఎవరిది అవార్డు? నువ్వేం భయపడక్కర్లా, జగన్మోహన్ రెడ్డి బోట్లు ముంచితే, మనుషులు చంపితే, కొంపలు గోస్తే అవార్డులు ఇస్తాడు. దాంట్లో మీకేం అనుమానం అవసరంలా? ఇదేనా రివర్స్ టెండరింగ్? తమ్ముళ్ళు రివర్స్ టెండరింగ్ కాదు, రిజర్వ్ టెండరింగ్. ఇది పేరు, ముద్దు పేరు రివర్స్ టెండరింగ్, చేసేది మాత్రం రిజర్వ్ టెండరింగ్. ఎవరికి నాలాంటి వాడినే బెదిరించాలని మీరు ఆలోచిస్తే మామూలు బతికనిస్తారా? మీరు బతికనిస్తారు తమ్ముళ్ళు? నాలాంటి వాడినే బెదిరించాలని మీరు ఆలోచిస్తే మామూలు బతికనిస్తారా? మీరు బతికనిస్తారు తమ్ముళ్ళు? అంతమంది ఒక ఆయన అంటాడు, ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే బుల్లెట్ వారిగా వదిలేవాళ్ళు నా మీద, బుల్లెట్ వారిగా దిగిందంట. చూసారా తమ్ముళ్ళు ఇలా మాటలు? నా మీద బుల్లెట్ వేసేవాడు ఎవడు ఉన్నాడయ్యా? వేస్తారా బుల్లెట్? అంటే నోటి దురదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులపైన కూడా కేసు పెట్టామన్నారు. ఎలాంటి కేసులు పెట్టారు? ఆదివారం బెయిల్ ఇచ్చే కేసులు పెట్టారు. మీ భూమి మీరు రిజిస్ట్రేషన్ చేసే అధికారం లేదు, రేపు ఎల్లుండో భార్యాభర్త కాపురం చేసే అధికారం కూడా మనకు ఉండదు. Bye.